సో వెల్కమ్ టు పార్ట్ టూ ఆఫ్ ప్రైమ్ డే అమెజాన్ సేల్ సో నేను నిన్న వేరే వీడియో పోస్ట్ చేశాను సో మంచిగా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఏ ఐటమ్స్ కావాలని చెప్పి వివరించాను సో దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తాను సో దయచేసి చూడండి ఇప్పుడు మనం పార్ట్ టూ సో పార్ట్ టూలో ఫస్ట్ వచ్చేసి సో నిన్న నేను మీకు ఒక ఐటమ్ చూపించాను అంటే నెక్కి వేసుకుంటే మీకు నెక్ రిలేటెడ్ పెయిన్ మొత్తం తగ్గిపోతుందని చెప్పి సో ఇదేంటి అంటే సో సేమ్ దీనికి ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉంటాయి అండ్ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి హీట్ ప్రొడ్యూసింగ్ డాట్ డాట్స్ సో ఇది మనం నెక్ సైజ్కి కానీ బ్యాక్కి కానీ వేసుకుంటే పెయిన్ ఏమైనా ఉన్నా నర్వస్ అండ్ టిష్యూ మజిల్ టిష్యూ రిలేటెడ్ స్ట్రెస్ ఉన్నా ఎంత చక్కగా తొలగిపోతుంది సో చాలా చాలా మంచిది నేను ఎక్కువ యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే ఫోమ్ రోలర్ సో ఇది కూడా మన మజిల్స్ మొబిలిటీని పెంచి మంచిగా పెయిన్స్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది అండ్ ఇది చాలామందికి తెలియదు ఇప్పుడు నేను చూపించబోయేది సో ఇదేంటి అంటే మన నెక్కి వేసుకుంటాం అనమాట సో నెక్కి వేసుకొని సో ఇక్కడ పంప్ ఉంటుంది సో ఈ రకంగా పెంచడం వల్ల ఇది మన షోల్డర్స్కి నెక్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసిద్ది సో నెక్ ఇట్లాగా ఎక్స్టెండ్ అయ్యి మనకి ఇదంతా మంచిగా కూల్గా మంచిగా స్ట్రెచ్ ఎఫెక్ట్ వచ్చి మన మజిల్స్ అన్నీ కూడా నర్వ్స్ అన్నీ కూడా చక్కగా మంచిగా పెయిన్ రిలీఫ్ అవుతుంది సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎప్పుడైనా పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం హాట్ అండ్ కోల్డ్ కంప్రెషన్ పెడతాం ఏదన్నా ఎక్కడ ప పర్టికులర్ మజిల్ టిష్యూ పెయిన్ ఉంది అంటే సో మనం చక్కగా మన ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ యూజ్ చేయొచ్చు పాల ప్యాకెట్ గిడ్డగట్టేసింది యూస్ చేయొచ్చు బట్ హాట్ కంప్రెషన్కి మనం ఏం చేస్తాం ఒక వేడి నీళ్ళల్లో కచ్చిఫ్ని ముంచి దాన్ని వేడి నీళ్ళ కాపురమని పెడతారు సో ఇది ఏంటంటే సో ఇది ఒక ప్లెగ్తో వస్తుంది సో ఇందులో ఒక లిక్విడ్ ఉంటుంది సో ఇది మనం పెట్టంగానే జస్ట్ వితిన్ వన్ మినిట్లో మొత్తం చక్కగా హీట్ అవుతుంది సో మనం హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ పెడుతూ ఉంటే సో బోత్ హాట్ అండ్ కోల్డ్ కంప్రెషన్స్ రెండు పెట్టాలి ఎప్పుడైనా మీకు పట్టేసినా బెనికినా ఏమొచ్చినా సో ఆ రకంగా ఫాస్ట్ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది మంచిగా ఫాస్ట్గా హీల్ అవుతుంది అనమాట డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఇంజురీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది చాలామంది జిమ్స్లో చూసుంటారు ఆమ్స్ బ్లాస్టర్ అంటారు సో ఆమ్ బ్లాస్టర్ని మనం బైసెప్ ఎక్సర్సైజెస్ ఇట్లా వేసుకొని బైసెప్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఇది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది సో ఇప్పుడు అమెజాన్ సేల్లో ఇంకా తక్కువకి రావచ్చు సో ఇట్లాంటి మనకి టైం దొరికినప్పుడల్లా మంచిగా మంచి మంచి ఐటమ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి మనీని సో అప్పుడు ఇట్లాగే ఎప్పుడైనా జిమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చక్కగా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది స్లామ్ బాల్ సో మెడిసిన్ బాల్ కాదు స్లామ్ బాల్ సో ఇది నేలకి గట్టిగా బాదినా అసలు బౌన్స్ అవ్వదు సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వెరైటీ ఎక్సర్సైజెస్ని దీన్ని పర్ఫామ్ చేయొచ్చు చెస్ట్ బ్యాక్ బైసెప్స్ అండ్ మొత్తం ఓవరాల్ బాడీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా ఇది చేయొచ్చు చాలా బాగుంటుంది సో సో దీనికి సంబంధించిన వీడియో కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఎక్సర్సైజెస్కి సంబంధించిన అన్ని నేను వీడియోస్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సో ఇది చాలామంది తెలిసే ఉంటుంది సో యాబ్ రోలర్ అంటారు సో నేను ఈ రకంగా ఫోర్ వీల్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సో మా వైఫ్ కానీ అమ్మగారు కానీ చేసేటప్పుడు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది జనరల్గా త్రీ ఆర్ టూ వీల్స్ ఉంటుంది సో ఇది మొత్తం అంతా మంచి పాలికార్బనేట్ ప్లాస్టిక్ అండ్ ఐరన్తో చేశారు సూపర్ ఉంది బిల్డ్ సో జనరల్గా మీకు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కానీ నేను పర్చేస్ చేసినప్పుడు ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది ఇప్పుడు జిమ్లు లేనప్పటికీ కూడా మీరు మంచి జిమ్ బ్యాగ్ని ఒకటి పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్ ఉంది కాబట్టి సో ఈ జిమ్ బ్యాగ్ని పర్చేస్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ దాటింది స్టిల్ గోయింగ్ గుడ్ అండ్ ఇది మీకు తెలుసా సో మీరు డిప్స్ కానీ అప్స్ కానీ చేస్తున్నప్పుడు సో ఈ బెల్ట్కి మీరు వెయింగ్ ప్లేట్స్ వేసి సో చక్కగా పుల్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది సో ఇవన్నీ నేను జిమ్కి వెళ్తున్నప్పుడు యూస్ చేసేవి సో ప్రజెంట్ ఇంట్లో చేస్తున్నప్పుడు కూడా ఇవి బాగా యూజ్ అవుతుంది సో జిమ్ ప్లేట్స్ ఎక్సర్సైజ్ ప్లేట్స్ రాడ్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు నెక్స్ట్ లెవెల్కి మీ ఎక్ససైజ్ని తీసుకెళ్ళాలి అంటే మీరు లిఫ్ట్ చేస్తున్న దానికన్నా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయాలి సో ఈ రకంగా చేసుకోండి సో ఇట్లాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి టైం దొరికినప్పుడల్లా సో ఇది కాకుండా మేము ఇంకా జిమ్ బెంచ్ అండ్ ఫ్లోరింగ్ అండ్ స్టెప్పర్ స్టెప్పర్ మా అమ్మగారు చాలా ఎక్సర్సైజెస్లో చూసే ఉంటారు మీరు ఆ స్టెప్పర్ వల్ల కూడా మంచి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్లోర్ పాడవకుండా మ్యాట్ జిమ్ రబ్బర్ టైల్స్ని పర్చేస్ చేసి యూజ్ చేయండి సో ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వెళ్ళండి టైం దొరికినప్పుడు ఆఫర్లు పెట్టినప్పుడు సో మీరు అవసరం ఉన్న అవసరం లేకపోయినా గ్యాడ్జెట్స్ పర్చేస్ చేస్తాం సో దానికన్నా మంచిగా హెల్త్ ఫిట్నెస్ అండ్ దీనికి సంబంధించి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడన్నా నీకు జిమ్స్ క్లోజ్ అయిపోయి ఏ సిచ్యువేషన్ లేనప్పుడు మనం ఇంట్లోనే మంచిగా ఎక్సర్సైజెస్ అన్ని చేసుకుంటూ హెల్దీగా ఆరోగ్యంగా ఉండొచ్చు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మన ప్రవిన్స్ ఫిట్నెస్ ఫ్యామిలీలో చాలామంది సబ్స్క్రైబర్స్ మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వాటి యొక్క లింక్స్ ఎక్కడ ఇస్తాను అని మా అమ్మగారు వైఫ్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూడండి సో మీకు ఏమైనా హెల్త్ని ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు నేను కంపల్సరీ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను So, see you in the next video. Love you all, my fitness family. Cheers. Bye bye. Peace.